కోవిడ్ చికిత్స నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. కొత్తగా ఏర్పాటు చేసిన కంప్లైంట్ సెల్కు ఆసుపత్రులపై 26 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అధికారులు బషీర్బాగ్, సికింద్రాబాద్, నాగోల్లో మొత్తం 3 హాస్పిటల్స్ కి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మాదాపూర్లోని ఒక హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. కోవిడ్ చికిత్స నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఆసుపత్రులపై తెలంగాణ సర్కార్ కొరడా జూలిపించింది. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసిన కంప్లైంట్ సెల్కు ఆసుపత్రులపై 26 ఫిర్యాదులు వచ్చాయి. బషీర్బాగ్, సికింద్రాబాద్, నాగోల్లో ఒక్కో ఆసుపత్రికి సంబంధించి కూడా కంప్లైంట్స్ వచ్చాయి. కోవిడ్ చికిత్స నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఆసుపత్రులపై ఇక చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఆయా హాస్పిటల్ని కొన్నిటిని సీజ్ చేయడం, అలాగే లైసెన్స్ను క్యాన్సిల్ చేసే వరకు వ్యవహారం వచ్చింది. ప్రస్తుతం సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. విపరీతంగా కేసులు పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో కార్పొరేట్ హాస్పిటల్లు విపరీతంగా దండుకుంటూ ఉన్నాయి. పేషెంట్స్కి సంబంధించి, వాళ్ళకి డ్రగ్స్ సంబంధించి, ఔషధాలకు సంబంధించి ఆసుపత్రి బెడ్ల వరకు కూడా నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 26 ఫిర్యాదులు అందాయి హైదరాబాద్లోని ఆసుపత్రులపై. దీనికి సంబంధించి ఇక చర్యలకు ఉపక్రమించింది. 3 ఆసుపత్రులకి ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇక లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేయబోతున్నారు. మాదాపూర్లోని ఒక హాస్పిటల్లో ఆల్రెడీ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. తస్మాత్ జాగ్రత్త. కార్పొరేట్ హాస్పిటల్లన్నీ కూడా ఇక బహుపరాక్, ఎందుకంటే తెలంగాణ సర్కారు నిబంధనలు ఉల్లంఘించిన హాస్పిటల్స్ మీద ఉక్కు పాదం మోపుతోంది, కొరడా జులిపించబోతోంది, ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇస్తోంది.